హాయ్ అండి, నమస్తే. ప్రేమ సింహాసనం తరువాయి భాగం. అహల్యమ్మ గారు చేతిలో ఉత్తరం చదవసాగింది. ఆ ఉత్తరం పెద్దది, సుదీర్ఘంగా ఉంది. అది డాక్టర్ శివానంద గారికి రాసింది. అందులో ఇలా ఉంది: నేను క్షేమం, నువ్వు క్షేమమని తలుస్తాను. నువ్వు ఈ ఊరు ఎప్పుడొస్తావు? ఆ పల్లెటూరులో నీకేం బాగుంటుంది? మీ మామగారి ఛాదస్తో నువ్వు ఎందుకు పాటించాలో నాకు తెలియదు. బీదవారికే సేవ చేయాలి అని నువ్వు అనుకుంటే ఈ సిటీలో పేదవారు లేరా? ఎక్కడ చూసినా నాకు వాళ్లే కనిపిస్తున్నారు. శివ, ఇప్పుడు నేను నీకు ముఖ్యంగా ఒక బాధ్యతను అప్పగించడానికి ఈ ఉత్తరం రాస్తున్నాను. నా ఆస్తి యావత్తు నా కొడుకు పేరిట రాసి విల్లుని ఈ ఉత్తరంతో జతపరిచి నీకు పంపిస్తున్నాను. 10 రోజుల కిందట ఒక దారుణమైన సంఘటన జరిగింది. నాకు పేకాట పిచ్చి ఉందని నీకు తెలుసుగా. 2 నెలల క్రిందట నేను, మనోహర్ పేకాట ఆడాం. ఆ రోజు బాగా వానగా ఉంది. మేము పేకాట ఆడుతూ ఉండగా మనోహర్ ఇంటి నుండి ఫోన్ వచ్చింది. పక్కింటి వాళ్ళు చేశారు ఫోన్. మనోహర్ భార్య జానకమ్మ బాత్రూంలో పడిందట, దెబ్బ తగిలి గాయమైందట. మనోహర్ కంగారు పడుతూ వెళ్ళబోతుంటే నేనే కారు తీసుకువెళ్ళమని చెప్పాను. నేను ట్యాక్సీలో ఇంటికి వెళ్ళాను. నేను ఇంటికి చేరుకుని 10 నిమిషాలు కూడా కాలేదు, మనోహర్ వెళుతున్న నా కారుకి యాక్సిడెంట్ అయింది అని ఫోన్ వచ్చింది. నేను ఆ చోటుకు పరిగెత్తాను. డ్రైవర్ కొనవూపిరితో ఉన్నాడు. మనోహర్ అప్పటికే పోయాడు. ఎవరో లారీ నెంబరు నోట్ చేసుకున్నారు. డ్రైవర్ని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. నేను 4 రోజులకి స్పృహొచ్చి కోలుకున్నాను. ప్రమాదం జరిగిన భయం చెప్పాడు. కారు బయలుదేరిన వెంటనే లారీ వెంబడించిందట. అక్కడికి అతను కారును ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నించాడు, కానీ సాధ్యం కాలేదు. లారీ వచ్చి ఢీకొట్టింది. ఆ తర్వాత సంగతి అతనికి తెలియదు. ఇది ఎవరో కావాలి అని చేసిన హత్యా ప్రయత్నమే. పోలీసులు ఆ లారీ ఓనర్ని పట్టుకున్నారు. ఆ సేఫ్ మొత్తుకున్నాడు. గుంజలో మిరపకాయలు దింపి టీ తాగడానికి వెళ్ళిన డ్రైవరు మళ్ళీ వచ్చేసరికి లారీ లేదట. అతను కంప్లైంట్ ఇచ్చారని అన్నాడు. లారీ నడిపిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతను సిటీలో హత్యలు చేయడంలో చేయి తిరిగిన గుండా. అతనికి లారీలు, కార్లు, రైళ్లు అన్నీ నడపడం వచ్చు. పోలీసులు అతన్ని హింసిస్తే అతను ధనంజయరావు నన్ను చంపడానికి కిరాయికి డబ్బులిచ్చి తీసుకున్న గుండా అని తేలింది. ఈ మాట వినగానే నేను వణికిపోయాను. అప్పుడు నాకు గుర్తొచ్చింది, ఆ రోజు ఈ కారులో నేను అసలు రావాల్సింది. వానలో వెనక కూర్చున్న వ్యక్తిని ఆ గుండా గుర్తుపట్టలేకపోయాడు. పోలీసులు ధనుంజయరావుని నిలదీశారు. అతను నవ్వేశాడు. ఇది ఒక కట్టుకథ, గెట్టని వాళ్ళు చేసిన వ్యవహారం అన్నాడు. మళ్ళీ నేను వెళ్లేసరికి ఆ పోలీస్ అధికారి, సారీ సార్, మేమేమీ చేయలేము, మీరు జాగ్రత్తగా మసలుకోండి, ఆ గుండా చెప్పింది నిజమే, కానీ మీ బావమరిది తన పరపతితో తన మీదకు ఎలాంటి అనుమానము రాకుండా ఈ కేసు నేను పరిశోధనలో ఇంకా ముందుకు వెళ్లకుండా ఫైలు క్లోజ్ చేసేలా చేశాడు అన్నాడు. నేను మనోహర్ ఇంటికి వెళ్ళాను. వాళ్లకు దిక్కులేదు. అతని భార్య పేరు జానకమ్మ. వాళ్ళకి ఒకే ఒక కూతురు ఉంది, పేరు స్వప్న. వాళ్ళ జీవితాలు తలక్రిందులయ్యాయి. వాళ్ళను ఓదార్చాను. వాళ్ళ జీవనాధారం నేను వహిస్తాను అని చెప్పాను. కానీ అన్నమాట నేను నిలబెట్టుకోలేకపోతున్నాను. మా బావమరిది ధనుంజయరావు నా చేతిలోకి ఒక్క కాణి రానియడు. ఆ రోజు నుండి నాకు ప్రాణభయంగానే ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం రమ్మనమనంటే నా భార్య వినదు. అహల్యకి అన్నగారంటే దైవంతో సమానం. సుధీర్ చిన్నవాడు. నేను కాస్త అడ్డం లేకుండా ఉంటే ఆస్తి వ్యాపారం అంతా ఆయన స్వంతం అనే ఆలోచన మా బావమరిదికి ఉంది. ఈ అనుమానం నేను అహల్యతో చెబితే నా భయంగా తీసిపారేసింది. ధనుంజయరావు నా ఇంట్లో అడుగు పెడితే నేను వణికిపోయేవాడిని. నా ఇంట్లోకి రావద్దు అని తిడితే నా గతి ఏమైందో తెలుసా? నాకు మతి చాంచల్యం వచ్చిందని డాక్టర్ల చేత చెప్పించాడు. నాకు రెస్ట్ కావాలి అన్నారు. నేను నిద్ర మాత్రలకు అలవాటు పడుతున్నాను. నా ప్రాణానికి హాని ఉంది. 10 రోజుల క్రితం ఏం చేశానో తెలుసా? స్కూల్ నుండి వచ్చేటప్పుడు సుధీర్ని తీసుకుని పారిపోవడానికి ప్రయత్నించాను. నేను స్టేషన్కి వెళ్ళి రైలెక్కాను. కానీ వరంగల్ దాటనే లేదు. అక్కడికి కారులో అహల్య, ధనుంజయరావు వచ్చారు. నేను పట్టుబడిన ఖైదీలా చూశాను. ఇంటికి వచ్చేశాను. అహల్య నాకు పూర్తిగా మతిభ్రమించింది అని భావించింది. ఒకసారి నేను ఒక్కడే నీ దగ్గరకు రావడానికి బయలుదేరాను. అహల్య అన్నగారి సలహాపై నన్ను కదలనీయలేదు. అహల్యకు నాకు మతి చాంచల్యం వచ్చిందని, నేను ఏ అఘాయిత్యం చేస్తానో అని భయం. నన్ను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనీయటం లేదు. జీవితం నాకు బందికానా అయిపోయింది. ధనుంజయరావు నా సంతకాలు ఫోర్జరీ చేస్తున్నాడు.
నేను సంతకం పెట్టని డాక్యుమెంట్స్ పెట్టాను అని అంటున్నాడు. నువ్వు మర్చిపోతున్నావు బావా అని హేళన చేసేవాడు. అదొక మాయ వచ్చు. చివరికి మమ్మల్ని బికారం చేస్తాడు, తప్పదు. మా గతి ఎలా ఉందో, నీకు వీలుంటే ఒక్కసారి రా. నీ భార్యకి సుస్థిగా ఉందని నువ్వు ఎటూ కదల్లేకుండా ఉన్నావని రాశావు. నా కోసం ఒక్కసారైనా రా శివ. నువ్వు వచ్చి నాకు పిచ్చిలేదు అని నేను మామూలు మనిషిని రుజువు చెయ్యి. కనీసం అహల్య కన్నా ఇది తెలియనియ్యి. అహల్య అన్నగారి మీద భక్తితో కళ్ళుండి కూడా గుడ్డిదానిలా ప్రవర్తిస్తోంది. శివ, ఎలాగైనా సరే, ఎంత కష్టమైనా సరే వీలు చూసుకుండ్రా. 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నేను బ్రతికుంటే సరే, లేకపోతే సుధీర్ పెద్దయిన తరువాత మనోహర్ కూతురు స్వప్నకిచ్చి పెళ్లి చేయాలి. స్వప్నని నా కోడలుగా చేసుకుంటాను అని జానకమ్మకి వాగ్దానం ఇచ్చాను. అహల్యకి విమలను చేసుకోవాలి అని ఇప్పుడే చెబితే మండిపడుతుంది. సుధీర్కి చెప్పాను, తీసుకువెళ్ళి స్వప్నను చూపిద్దాము అని ఆశపడ్డాను. కానీ జానకమ్మ లేదు. స్వప్నని తీసుకుని అన్నగారింటికి వెళ్ళింది. ఎప్పుడొస్తుందో తెలియదు అని పక్కింటి వాళ్ళు చెప్పారు. శివ, నువ్వు తప్పకుండా వస్తావు కదూ. వస్తావనే గంపడంత ఆశతో ఎదురు చూస్తున్నాను. తప్పకుండా రా. ఇట్లు ప్రకాశం. చదవడం పూర్తి కాగానే అహల్యమ్మగారు ఉత్తరంలోంచి తలెత్తి కొడుకు వైపు అయోమయంగా చూసింది. అమ్మా, ఇప్పుడు అర్థమైందా? నాన్నగారు మామూలుగా చచ్చిపోలేదు, ప్రాణభీతితో కృంగిపోయారు. డాక్టర్ గారు చెప్పారు, నాన్న ఉత్తరం చూడగానే ఆయన వచ్చారట, కానీ అప్పటికే నాన్న పోయారట. స్లీపింగ్ పిల్స్ ఎక్కువ డోస్ పొరపాటుగా వేసుకున్నారని డాక్టర్లు చెప్పారట. ఆయన శవాన్ని పోస్టుమార్టం చేయాలి అని అన్నారట. మామయ్య తిట్టి మెడపట్టి బయటకు గెంటాడట. పోలీస్ రిపోర్ట్ ఇస్తాను అని ఆయన వెళుతుంటే నౌకర్ల చేత చావబాధించాడట. ఆయన కోలుకునేసరికి 4 రోజులు పట్టిందట. ఈలోపు నన్ను తీసుకుని నువ్వు మామయ్య ఉత్తరదేశం యాత్రకు వెళ్ళారట. నేను లాపాస్ అయ్యి స్టేట్ ఫస్ట్న ఉత్తీర్ణుడైన వెళ్ళినప్పుడు డాక్టర్ గారు నాన్నగారు విల్లిచ్చి ఇదంతా చెప్పారు. మామయ్య విషయంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు. విమలని పెళ్లి చేసుకుంటే నాకు ఎలాంటి హాని ఉండదని పెళ్లి చేసుకోమని చెప్పారు. నేను ఇంటికి వచ్చేశాను. నాన్నగారు నన్ను నా చిన్నప్పుడు ఒక ఇంటికి తీసుకువెళ్ళడం, ఆ ఇల్లు తాళం వేసి ఉండడం నాకు గుర్తుంది. నాన్నగారు ఒకసారి నా దగ్గర స్వప్నని తప్ప విమలని చేసుకోను అని వాగ్దానం తీసుకున్నారు. శివానందం గారు చెప్పిన తర్వాత నా కథంతా ఇంకా బాగా గుర్తొచ్చింది. కానీ ఆ స్వప్న ఎవరో, ఎక్కడ ఉంటుందో, ఆ అమ్మాయి పెళ్ళయి పిల్లల తల్లి అయిందో నాకు తెలియదు. కానీ నా మనసులో నుండి స్వప్న అనే మాట మాత్రం నిలిచిపోయింది. నువ్వు విమలతో నా పెళ్ళి అన్నప్పుడల్లా నాకు నాన్నగారికి ఇచ్చిన వాగ్దానం గుర్తొచ్చేది. తరువాత అనుకోకుండా నిరంజనం మాస్టర్ గారి ద్వారా స్వప్న నా జీవితంలోకి వచ్చింది. కానీ ఎలా? ఒక హంతకురాలిగా, జైలులో కటకటాల మధ్య ఉండి. మొదట స్వప్న ఎవరో నాకు తెలియదు. తరువాత నిరంజనం మాస్టారి మాటల ద్వారా స్వప్న తల్లిదండ్రుల వివరాలు తెలిసాయి. స్వప్న ఎవరో కాదు, మనోహర్ రావు గారి అమ్మాయే. నాన్నగారి విల్లులో స్వప్న ప్రసక్తి ఉంది. నేను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడకపోతే మంచి వరుణ్ణి చూసి వివాహం చేయమనుంది. అమ్మా, నేను అందుకే స్వప్నకి ఆశ్రయం ఇచ్చాను, పెళ్లి చేసుకున్నాను. ఇదంతా నీకు చెప్పడానికి సాహసం లేదు. నువ్వు మన మధ్య జరిగిన ప్రతి చిన్న మాట మామయ్యకు చెబుతావు. ఆయనకు స్వప్న ఎవరో తెలిస్తే, నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానో అర్థమైతే స్వప్నని నన్ను ఇద్దరిని బ్రతకనీయడు అని నాకు తెలుసు. అందుకే చెప్పలేదు. అహల్యమ్మగారు నిశ్చేష్టురాలైనట్టుగా చూడసాగింది. ఆ ఉత్తరం, సుధీర్ బయటపెడుతున్న సత్యాలు ఆవిడని ఆరని మంటలా చుట్టుముడుతున్నాయి. సుధీ! ఆవిడ నిలబడలేనట్టుగా కుర్చీలో కూలబడింది. సుధీర్ దగ్గరకొచ్చాడు. అమ్మా! హఠాత్తుగా మోకాళ్ల మీద కూలబడి ఆవిడ ఒడిలో తలదాచుకున్నాడు. గద్గదగా కంఠంతో అన్నాడు, అమ్మా, ఇన్నాళ్ల నుండి ఈ రహస్యం నన్ను దావానలోనా దహించి వేస్తుందమ్మా. నీకు చెప్పాలి అనిపించేది, చెబితే నువ్వు ఏమైపోతావో అని భయం వేసేది. మామయ్య మీద నీకున్న గౌరవం, ప్రేమ నాకు తెలుసునమ్మా. వాటిని ఆసరా చేసుకుని మామయ్య మన కుటుంబానికి ఇంత కీడు తలపెట్టాడు. గోముఖ వ్యాఘ్రంలా ప్రవర్తించాడు. విమలని నాకు భార్యగా చేస్తాను అనే ఆశతో నన్ను బ్రతకనిచ్చాడు. లేకపోతే నన్ను ఎప్పుడో తుదముట్టించేవాడు. ఒక రకంగా నీ అమాయకత్వమే నన్ను రక్షించిందమ్మా. సుధీ! ఆవిడ సుధీర్ తలను గట్టిగా పట్టుకుంది. ఎంత అవివేకంగా ప్రవర్తించానురా, ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను, నిన్ను ఎంత హింసించాను నేను. నా పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిట్రా? అంత మాట అనకమ్మా, నువ్వు నన్ను అర్థం చేసుకుంటే చాలు. నాన్నగారు నీకు చెప్పలేకనే అలా నరకం పడ్డారు, ఆ బాధ నాకు తప్పింది. సుధీ! అవునరా, ఆయన నన్ను వేరే వెళ్ళిపోదాము అని ఎంత పోరారు. ఇప్పుడు గుర్తుకొస్తుంది, నేనే మూర్ఖంగా గ్రహించలేకపోయాను.
ఆవిడ ఏడవసాగింది. ఊరుకొమ్మ, బాధపడకు. ఇప్పటికైనా నిజం తెలిసిందిగా. ధైర్యంగా నిలబడగలిగితే అదే చాలు. లేస్తూ అన్నాడు. అహల్యమ్మగారు కొడుకు తలపట్టుకుని వంచి బొగ్గలు నిమిరింది. ఎంత పాపిష్టిదానిరా, ఏనాడో నీ మీద చేయి చేసుకోలేదు, నా చెయ్యి పడిపోను. సుధీర్ తల్లి చెయ్యి అందుకుని ముద్దు పెట్టుకున్నాడు. అమ్మా, నువ్వలా నన్ను కొట్టకపోయినట్లయితే నాకింత ఆవేశం వచ్చేది కాదు. ఆవేశం రాకపోతే నా నోటి నుండి నిజం బయటపడేది కాదు. ఇంతలో ఫోన్ మోగింది. శంకు ఫోన్ తీసుకుని వచ్చాడు. అమ్మా, మీకు ఫోన్ అన్నాడు. నాకా? ఎవరు? మీ అన్నగారమ్మ, జైలు నుండి మాట్లాడుతున్నారు. అహల్యమ్మగారి ముఖంలో ఆవేశం పొంగింది. అహల్య చచ్చిపోయింది, జన్మలో నీ మాట ఇక వినదు అని చెప్పు. అమ్మా, శంకు కంగారు పడ్డాడు. చెప్పమంటుంటే నీ కాదు, చెప్పు. అక్షరాలా నేను అన్న మాటలు చెప్పు. శంకు నమ్మలేనట్టుగా బిక్కమొహంతో సుధీర్ వైపు చూశాడు. సుధీర్ చెప్పు అన్నట్టు చూశాడు. శంకు కోర్టులో సాక్షులకు చెబుతున్న కంఠంలా తడబాటు లేకుండా అహల్యమ్మగారు చెప్పమన్న మాటలు చెప్పాడు. షటప్, నీకేమైనా మతిపోయిందా? అహల్యకు నేనేం చెప్పావా? అర్జెంటుగా మాట్లాడాలి పిలు. ఆయన అరవడం అహల్యమ్మగారికి, సుధీర్కి కూడా వినిపిస్తూనే ఉంది. అహల్యమ్మగారు శంకు చేతిలో ఫోన్ లాక్కుంది. అన్నయ్య, నేనిక్కడే ఉన్నాను. శంకు నేను చెప్పమన్న మాటలే చెప్పాడు. ఇంకెప్పుడు నువ్వు ఈ ఇంటికి ఫోన్ చేయొద్దు అంటూ ఫోన్ పెట్టేసింది క్రింద. నర్సింగ్ హోంలో డాక్టర్ శివానందం సుధీర్ భుజం మీద తట్టి ఒకసారి ఇలారా అని పిలిచారు. సుధీర్ ఆయనతో పాటు ఆయన గదిలోకి వెళ్ళాడు. డాక్టర్ గారి ముఖం చాలా సీరియస్గా ఉంది. టేబుల్ మీద పేపర్లు సర్దుతూ అన్నారాయన. సుధీర్, విమల గురించి బ్యాడ్ న్యూస్. విమల గుండె చుట్టూరా పొరల్లో బాగా నీరు చేరింది. ఆపరేషన్ చేయాలి. సక్సెస్ అవ్వడం అనేది కేవలం ఆ అమ్మాయి అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఆపరేషన్ చేయాలంటే ముందు విమలకి బాగా శక్తి రావాలి. విమల నర్సింగ్హోం నుండి కదలకూడదు. ఆపరేషన్కి కూడా బాగానే ఖర్చు అవుతుంది. ఆయన కాస్త ఆగి సందేహంగా, మీ మామయ్య చూస్తే జైల్లో ఉన్నాడు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదు మరి అన్నారు. సుధీర్ ముఖం ఆవేశంగా అయింది. డాక్టర్, డబ్బు కోసం చూడొద్దు, నాకున్న డబ్బంతా ఖర్చు పెడతాను. విమలకి ఆపరేషన్ జరిగేలా చూడండి. ఈ క్షణం నుండి విమల కోసం అయ్యే ఖర్చు అత్తయ్యకి కానీ విమలకి కానీ చెప్పకండి, నేను భరిస్తాను. ఓకే, అయితే ఏ పూట నుండి నేను విమలకి వైద్యం ప్రారంభిస్తాను? వ్యాధి చాలా ముదిరిపోయిన తర్వాత తీసుకొచ్చారు, త్వరగా తెలుసుకుని ఉంటే బాగుండేది. ఓకే, ఎవరి జాతను ఎవరు తప్పించగలరు అన్నారు. నర్సుని పిలిచి విమలను అడ్మిట్ చేసుకున్నట్టుగా రిజిస్టర్లో రాసుకోమని చెప్పారు. సుధీర్ రిజిస్టర్లో సంతకం పెట్టాడు. వస్తానంకుల్, డాక్టర్ గారికి చెప్పి బయటకు వచ్చి విమల ఉన్న రూమ్ వెతుక్కుంటూ వచ్చాడు. అతను లోపల అడుగు పెట్టేసరికి విమల మంచం మీద పడుకుని ఉంది. మగతున్నట్లుగా కళ్ళు మూసుకుంది. సుధీర్ లోపలకు వస్తూ విమలకు ఎలా ఉందత్తయ్యా అని అడిగాడు. అతన్ని చూడగానే విమల తల్లి అనంతలక్ష్మి రెచ్చిపోయినట్లుగా చూస్తూ అంది, ఎలా ఉందా? చావడానికి సిద్ధంగా ఉంది. చూసిపోదామని వచ్చావా? డాక్టర్ గారిని ఎంత త్వరగా పోతుందో వెళ్ళి అడిగిరా. అత్తయ్య, అతను నివ్వెరబోయాడు. అత్తయ్య, ఆ మాట అనడానికి నీకు సిగ్గులేదు? మామయ్యని జైలుకు పంపావు, యావజ్జీవ శిక్ష పడేటట్టు చేశావు, సిగ్గు లేకుండా పరామర్శ చేయడానికి వచ్చావా నువ్వు? మేము నీకు ఏం ద్రోహం చేశామయ్యా? మీ నాన్న పోయినా నిన్ను నెత్తిన పెట్టుకుని పెంచాం, పెంచినందుకు బాగా బహుమతి ఇచ్చావు. ఆవిడ ఏడవసాగింది. అత్తయ్య, అరవకు, విమల లేస్తుంది. లేవని నాతో పాటు తండ్రిని తలుచుకుని ఏడుస్తుంది. నువ్వు మాకు ఇంత ద్రోహం ఎందుకు చేయాలి అంటున్నాను. ఈరోజు పిల్లకి ఒంట్లో బాగాలేకపోతే గుక్కెడు మందు ఇప్పించడానికి నా దగ్గర మందు లేదు. నా ఇల్లు వాకిలి వేలం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన చూడబోతే జైల్లో ఉన్నారు. మేము ఏం పాపం చేసాం, అందుకే మాకు ఇలాంటి శిక్ష? విమల తల్లి అరుపులకి కళ్ళు తెరిచి చూసింది. సుధీర్ని చూడగానే, బావా, నువ్వా అంది. విమి, అతను మంచం దగ్గరకు వచ్చాడు. అనంతలక్ష్మి అతనికి విమలకి అడ్డంగా వచ్చింది. నువ్వు ఇక్కడికి రావడానికి వీల్లేదు, పో, బయటికి పో, లేకపోతే అరుస్తాను, నర్సులు వచ్చి మెడపట్టి గెంటుతారు. అమ్మా, ఎందుకలా ఆవేశపడతావు? బావ ఏం చేశాడని? విమల లేస్తూ అంది. ఏం చేశాడా? మన జీవితాలు నాశనం చేశాడు. మీ నాన్నని జైల్లోకి తోశాడు. నా ఉసురు తగిలి నువ్వు చావకపోతే చూడు, సుధీర్ని చూస్తూ అంది. ఎందుకమ్మా బావని అట్లా తిడతావు? మన జీవితాలు నాశనం చేసింది బావ కాదమ్మా, నాన్న. మన ఉసురు బావకేమీ తగలదమ్మా. ఎంతోమంది నాన్న చేత అన్యాయం చేయబడిన వాళ్ళ ఉసిరే మనకు తగిలింది. నువ్వు కోర్టుకు రాలేదమ్మా, అందుకే నీకు తెలియదు.
నేను కోర్టుకు వెళ్ళాను. నాన్న చేసిన అఘాయిత్యాలు వింటుంటే వేమల పెదవి బిగబట్టింది. ఛీ, నాన్న అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది. ఏ నిన్ను దుర్మార్గాలు ఎందుకమ్మా? డబ్బు, ఈ వెధవ డబ్బు ఎవరికి కావాలట? అంత అన్యాయాలతో వచ్చిన డబ్బుతో సుఖపడే కంటే దరిద్రంలో బతకడం మేలు. విమల ముఖం తిప్పుకుంది. నువ్వు కూడా ఆయన్ని అంటున్నావా? అను అను, ఆవిడ ఏడుస్తూ బయటకు వెళ్ళిపోయింది. సుధీర్ కుర్చీ మంచం దగ్గరగా లాక్కొని కూర్చున్నాడు. విమి బావా అంటూ ఏడ్చేసింది విమల. బాధపడకు విమి, అమ్మ మాటలు పట్టించుకోకు బావా. అమ్మకు ఏమీ తెలియదు, ఇందులో నీ తప్పేమీ లేదని నాకు తెలుసు. థ్యాంక్స్ విమి, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నందుకు. ఇదంతా నాకు కూడా బాధగానే ఉంది. ఎవరి కర్మని ఎవరు తప్పించలేరు బావా, అది నాకు బాగా అర్థమవుతుంది. నేను డాక్టర్ గారితో మాట్లాడాను, నువ్వు త్వరలో కోలుకుంటావు, అధైర్యపడకు, ఆ మాటే చెప్పడానికి వచ్చాను. విమల పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు మెదిలింది. నాకేమైనా పర్వాలేదు బావా, నాన్న అరెస్ట్ అయిన ఈ 4 నెలల్లో నేను ఎంతగానో ఎదిగాను. అత్తయ్య ఎలా ఉంది? అమ్మ బాగా దిగులు పడిపోయింది, నిన్ను చూడడానికి రావాలి అని ఉంది. అత్తయ్య ముఖం చూడలేక రాలేదు. అలాంటిదేం పెట్టుకోవద్దు అని అత్తయ్యకి చెప్పు. అత్తయ్యను అడిగానని చెప్పు. అలాగే విమి, కోర్టు నుండి ఇటే వచ్చావా? అతని చేతి మీద నల్లకోటు చూస్తూ అంది. అవును, శంకు డాక్టర్ గారు ఫోన్ చేశారని చెప్పాడు. డాక్టర్ గారితో మాట్లాడాను, ఆయన నువ్వు ఇక్కడికి వచ్చావని చెప్పాడు. సరాసరి వచ్చాను. నాకు ఇంకా ఎవ్వరూ తోచలేదు బావా. శివానందం గారైతే సరిగ్గా వైద్య నిర్ధారణ చేస్తారని. ఇప్పుడైనా డాక్టర్లంటే భయం పోయిందా విమి? అతను నవ్వుతూ అడిగాడు. విమల విరక్తిగా చూసింది. డాక్టర్లేమిటి బావా, ఇప్పుడు మృత్యు వల్ల నాకు భయం లేదు. అనారోగ్యం మనిషికి ఎంత విరక్తిని కల్పిస్తుంది కదూ. కానీ రోజు వస్తాలే, నువ్వు శ్రద్ధగా మందులు వేసుకు, తీసుకుంటావు కదూ. విమల తల ఊపింది. అతను వెళ్ళడానికి లేచాడు. వస్తాను విమి. అత్తయ్యని తీసుకురా బావా. అలాగే, తప్పకుండా తీసుకొస్తాను. అమ్మతో విరుచుకుపడొద్దని చెబుతానులే. అత్తయ్య తిట్టిందని నాకేమీ బాధలేదు విమల. ఆవిడకి అలాంటి పరిస్థితి తీసుకువచ్చానని బాధగా ఉంది. అతను బయటకు వచ్చాడు. అక్కడ అనంతలక్ష్మి నిలబడుంది. సుధీర్ ఆవిడతో, అత్తయ్య రేపు అమ్మను తీసుకొస్తాను అన్నాడు. మీ పరామర్శలు మాకేమీ అవసరం లేదు, మా చావు మమ్మల్ని చావనియండి, ఆవిడ ముఖం తిప్పుకుంటూ అంది. సుధీర్ ఇంటికి తిరిగి వస్తుంటే పాలిపోయిన విమల ముఖమే కళ్ళ ముందు కనిపిస్తుంది. అతనికి మేనత్త మీద, మేనమామ మీద అంతులేని కోపం వచ్చింది. విమలకి స్వతహాగా డాక్టర్లంటే చాలా భయం. కూతురుని బాధపెట్టడం ఇష్టం లేక డాక్టర్లకు చూపించకుండా రోగం పెంచారు. అనంతలక్ష్మికి వైద్యుల మీద కంటే బాబాల మీదనే గురెక్కువ. విమల ఆరోగ్యం కోసం ఆవిడ ఎన్నో పూజలు చేసింది. విమల జబ్బుకి మెడలో నల్లటి తాడుకి తాయెత్తులు కట్టించింది. విమలలో పెరుగుతున్న రోగం ఒకటైతే వాళ్ళు చేసే హంగామా ఇంకొకటైంది. సుధీర్ ఇంటికి వచ్చాడు. తల్లికి విమల సంగతి చెప్పాడు. ఆవిడ నడుంగిరిగిన మనిషిలా చూసింది. ఇప్పుడెలా అంది. ఆదుర్దా పడకమ్మా, నేను శివానందం గారితో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేశాను. విమలకి ఆపరేషన్ చేయాలి, అది సక్సెస్ అయితే పర్వాలేదు. ఏమిటోరా, నాకు మతిపోయేటట్టుగా ఉంది అంది. కంగారు పడకు, విమల నీ గురించి అడిగిందమ్మా, రేపు హాస్పిటల్కి వెళ్ళు. నా ముఖం వాళ్ళకి ఎలా చూపించగలనరా? అదిగో అదే మాట అనొద్దన్నాను, ఇప్పుడు మనం ఏం తప్పు చేశామని? మనమేం చేయలేదు, కానీ లోకం ఎంత వెక్రిస్తుందో తెలుసా? మనం ఆ కుటుంబానికి ద్రోహం చేశామని అంటుంది. మధ్యాహ్నం సుబ్బారావు మామయ్య వచ్చాడు. నన్ను నిన్ను కలిపి చడామడా తిట్టాడు. మనకి విశ్వాసం లేదట, ద్రోహులు అంట. అననియమ్మ, సత్యానికి భయపడే మనిషి ఎప్పుడూ లోకానికి భయపడ్డు. కానీ మనం లోకం మధ్య ఉండాల్సిన వాళ్ళం కదా, కలిసికట్టుగా కాకులు గుంపులుగా ఉండాల్సిన సంఘంలో ఒంటరి వాళ్ళం అయిపోయాం. కాకుల్లా పొడుస్తున్నారు. నువ్వు పట్టించుకోకమ్మా, ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా విమల మనల్ని అర్థం చేసుకుంటుంది, నాకంతే చాలు. విమల చాలా మంచి పిల్లరా, దానికి నువ్వంటే ప్రాణం. నువ్వు తప్పకుండా వెళ్ళమ్మా అన్నాడతను. వెళ్తానరా? వెళ్తాను అత్తయ్య, నా ముఖం మీద ఉమ్మేసినా భరిస్తాను, నేనేమీ అనను, సరేనా అందావిడ. సుధీర్ కుర్చీలో కూలబడ్డాడు. న్యాయాన్ని ఏ మనిషి అయితే నమ్ముతాడో అతను పలు రకాల పరీక్షలకు ఎదురవ్వాలి. అతని ఆత్మ సంయమన శక్తి సత్తా తేలుతుంది లోకానికంతటికీ. ధనంజయరావు తన కుటుంబానికి చేసిన అన్యాయం ఏమిటో తెలియదు లోకానికి. తన మేనమామని శిక్షించిన సంగతి మాత్రం భూతద్దాలలో చూసి చిలువల పలవలుగా కథలు చెప్తుంది. అతను నిట్టూర్చాడు.
సుధీర్ కోర్టు నుండి వచ్చేటప్పుడు రోజు సాయంత్రం వేళ విమలను చూడ్డానికి వచ్చేవాడు. డాక్టర్లను చూస్తే హడలిపోయే విమల 10 మంది డాక్టర్ల చేతుల్లో మరబొమ్మ అయిపోయింది. ఎవరెవరో వస్తారు, ఏమిటేమిటో పరీక్షలు చేస్తారు. తనకేమైందో విమలకు తెలియటం లేదు, ఒక్కరూ చెప్పడం లేదు. తల్లిని అడిగితే నీకు రక్తం బాగా తక్కువగా ఉందని, అంతకంటే ఏమీ లేదని చెప్పారు అంటుంది. ఆవిడ సరే కంగారు మనిషి. భర్త జైలు పాలవడం, కూతురు సుస్థితితో నర్సింగ్ హోంలో చేరడం, ఆవిడ నిత్యం దైవాన్ని స్మరిస్తూ ఉంటుంది. తమ రోజులు బాగోలేవని బాబా దగ్గరకు వెళ్ళి పూజలు చేస్తుంది. ఆవిడ చేతిలో డబ్బు అయిపోయింది, బాబాకి ఇవ్వడానికి చేతిలో పైసా లేదు. ఆ బాబా కూడా ఇదివరకులా ఆవిడని ఆదరించడం లేదు, వెళితే త్వరగా దర్శనం ఇవ్వడం లేదు. డబ్బున్నప్పుడే దైవం కూడా కరుణగా చూస్తాడు కాబోలు అనిపించసాగింది. ఒకసారి ఆవిడ బాబా దగ్గరకు వెళ్ళొచ్చి చిన్న ముఖంతో కూతురికి ఆయన నిర్లక్ష్యంగా ప్రవర్తించిన తీరుకి బాధపడుతూ చెప్పింది, నువ్వు వాళ్ళను అమాయకంగా నమ్ముతున్నావని నేను ఎన్నోసార్లు చెప్పాను, అయినా నువ్వు వినలేదు. వాళ్ళు దైవతుల్యులు, డబ్బున్నా లేకపోయినా భక్తుల్ని చూస్తారు అన్నావు. ఇప్పుడైనా తెలిసిందా అమ్మా, ఈ లోకంలో ఎవరు ఏ వృత్తిని చేపట్టినా డబ్బే ప్రధానాంశం అవుతుంది. డబ్బు ఆశ లేని వాళ్ళు మన మధ్య ఉండరమ్మా, ఏ అడవులకో పోయి ముక్కు మూసుకుంటారు అంది విమల. నిజమే తల్లి అందావిడ నిట్టూరుస్తూ. ఆ రోజు సుధీర్ రాగానే విమల అతని చేయి పట్టుకుని అడిగింది, బావా నువ్వైనా నిజం చెప్పవు, నేను ఈ నరకం నుండి బయటకు ఎప్పుడు వెళ్తాను? తొందరలోనే విమి. త్వరగా అంటే ఎన్ని రోజులు? నీకు నయమవగానే. ఇంకా ఎన్నాళ్ళకు నయమవుతుంది? తొందరపడితే ఎలా చెప్పు, ఏదైనా సుస్థి వచ్చినంత త్వరగా నయమవదు కదా, అతను లాలనగా అన్నాడు. ఏమిటో బావా, నేను అసలు మళ్ళీ ఇంటికొస్తానా అనిపిస్తుంది. ఆ మాట తలుచుకుంటేనే గంపెడి దిగులు ముంచుకొస్తుంది. సుధీర్ విమల నుదుట చెయ్యి ఆనించాడు. విమల ప్లీజ్ అలా అనుకు, నీకు మనోధైర్యం చాలా అవసరం. నువ్వు చిన్నదానివి, వయసులో ఉన్నావు, నీకెందుకు తగ్గదు? ఇలా ధైర్యంగా ఆలోచించు. బావా అత్తయ్య ఏం చెప్పిందో తెలుసా? ఏం చెప్పింది? నాకు ఈ సుస్థి తగ్గగానే నేను ఇంటికి రాగానే నాకు నీతో పెళ్ళట అన్ని ఏర్పాట్లు చేస్తుందట. నువ్వు ఒప్పుకున్నావా బావా? అతను విమల వైపు చూశాడు. విమి, నువ్వు సుస్థి తగ్గి ఇంటికి వచ్చిన తర్వాత అవన్నీ మాట్లాడుకుందాం, సరేనా? ఇప్పుడు కాదు. విమల అతని ఒడిలో చెయ్యి ఆనించింది. పిచ్చి బావా, నేను అత్తయ్య చెప్పిన మాట నమ్మాను అని అనుకున్నావా? నీకు అపనమ్మకం ఎందుకు కలిగింది? ఎందుకు కలిగిందా? నీ మనసు ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు బాగానే తెలుసు బావా. నువ్వు స్వప్న గురించి రవ్వంత కూడా మర్చిపోలేదు, జీవితంలో ఒక క్షణం కూడా మర్చిపోవు. నువ్వు స్వప్న గురించి పైకి ఏమీ మాట్లాడడం లేదని వాళ్ళ ధైర్యం. బావా ఇదివరకు తెలియనితనంతో హఠం చేసి నిన్ను బాధ పెట్టేదాన్ని, ఇప్పుడు అలా పెట్టలేను. ఈ 5-6 నెలల్లో నేను చాలా నేర్చుకున్నాను. ఒకవేళ నాకు నయమయ్యి నేను ఇంటికి వస్తే, అమ్మ అత్తయ్య మన పెళ్లి మాట ఎత్తితే నేను భావం చేసుకోను, నాకు ఇష్టం లేదు అని ఖచ్చితంగా చెప్పేస్తాను. నా మెడలు వంచి వాళ్ళు బలవంతంగా చేయలేరు కదా, అప్పుడు నీకు వద్దని చెప్పే బాధ తప్పుతుంది. నువ్వు నాకు చేస్తున్న సాయానికి నేను రుణం తీర్చుకోవాలి అంటే అదే మార్గం అనిపిస్తుంది. థ్యాంక్ యూ విమి అస్పష్టంగా అన్నాడు అతను. పిచ్చి బావా, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఒక్కొక్క సంఘటన జరిగితే కానీ ఒక్కొక్క మనిషి అర్థం కారు. నాకు ఈ సుస్థి వచ్చిన తర్వాత కానీ నిన్ను బాగా తెలుసుకోలేకపోయాను. నీకు నేనంటే ఇష్టమే కానీ స్వప్న మీద ఉన్న ఇష్టం లాంటిది మాత్రం కాదు. స్వప్నని నువ్వు ఇష్టపడినట్టుగా, ప్రేమించినట్టుగా ఇంకో స్త్రీని అలాంటి భావంతో చూడలేవేమో అనిపిస్తుంది. ఇన్ని ఆలోచనలు నీకు ఎలా తెలిసాయి? అతను ఆశ్చర్యంగా అన్నాడు. విమల గంభీరంగా చూసింది. పెరుగు చిలకరిస్తేనే కానీ వెన్న వచ్చేది, అలాగే మనసు మదన పడితే కానీ మనిషికి జ్ఞానం అనేది రాదేమో. ఈ మంచం మీద పడుకుని నేను చేసేదేముంది, ఆలోచనలు చేయటమేగా. నువ్వు విశ్రాంతి తీసుకోవాలి విమల. విశ్రాంత? అవును, ఈ శరీరానికి అంతులేని విశ్రాంతిగానే ఉంది. డాక్టర్లు నా శరీరాన్ని అయితే ఈ మంచానికి కట్టిపడేశారు, కానీ నా మనసుని బంధించలేరుగా, అది నా చేతుల్లోనే ఉంటుంది. మంచం మీద పడుకున్న నాలాంటి సుస్థి మనుషులకి మనసే ఒక కాలక్షేపం అనుకో. మంచి ఆలోచనలు చెయ్యి. మంచి ఆలోచనలే చేస్తాను బావా. విమల ఆగింది. ఏమిటి విమి? ఒక్కోసారి ఆలోచిస్తుంటే నీ స్వప్నం మీద నాకు అంతులేని కోపం వస్తుంది. స్వప్నం మీద? ఎందుకని? లేకపోతే నిన్ను ఇలా ఎందుకు వదిలిపెట్టి వెళ్ళాలి? స్వప్న చాలా పొరపాటు చేసింది అని నా అభిప్రాయం.
ప్రేమించే వ్యక్తిని బాధపెట్టే హక్కు ఎవరికీ లేదంటాను. కష్టమైనా సుఖమైనా భరించి తీరాలి. నువ్వు అత్తయ్యకి లోకానికి ఎదురు తిరిగి తనను చేసుకున్నావు. తను ఏం చేసింది? నీ పక్కన ధైర్యంగా నిలబడి ఈ లోకాన్ని తిరస్కారంగా చూడాల్సింది పోయి తప్పు చేసిన దానిలా తల వంచుకుని పారిపోయింది. నువ్వు చెప్పు బావా, మనం పచ్చని చెట్టు నీడను ఉన్నప్పుడు బయట ఎంత ఎండ కాస్తే మాత్రం మనకేమిటి? నువ్వు చాలా ఆరిందాలం మాట్లాడుతున్నావు సుమా. చెప్పానుగా, అదే పనిగా ఆలోచిస్తుంటే తెలుస్తున్న విషయాలు ఇవి. మహాసత్యాలు. ప్రబోధించిన మహనీయులంతా ఇలాంటి ఆలోచనలు చేసిన వాళ్లేనేమో. స్వప్నం చచ్చిపోయింది అని నువ్వు అంటావు, కానీ ఎక్కడో ఒకచోట స్వప్నం బతికే ఉంటుంది అని నాకు నమ్మకంగా అనిపిస్తుంది. స్వప్నకి నేను ఇబ్బంది పెట్టకూడదు అని తప్ప జీవితం మీద విరక్తి ఏమీ లేదుగా. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందో తెలుసా? స్వప్న ఎక్కడున్నా వెతికి పట్టి తీసుకొచ్చి నీకు అప్పగించాలి అనిపిస్తుంది. అప్పుడు నేనంటే నీకు ఎంత ఇష్టం అనిపిస్తుంది కదూ. పిచ్చి పిల్ల, నువ్వు నా కోసం ఏం చేయకపోయినా నాకు ఇష్టమే. విమల క్షణంసేపు అతని ముఖంలోకి తదేకంగా చూసింది. తరువాత సారీ బావా అంది. ఎందుకమ్మా? చిన్నప్పుడు నీతో ఎంతో పోట్లాడేదాన్ని కదూ. నీకు తెలీదా, చిన్నప్పుడు బాగా పోట్లాడుకున్న వాళ్లే పెద్దయిన తర్వాత ప్రాణస్నేహితులవుతారు. బావా, ఒకటి చెప్పనా? నాన్న జైలుకు వెళ్ళి మా డబ్బు పరువు పోయిన తర్వాత అందరూ, మా చుట్టాలు స్నేహితులు అనుకున్న వాళ్ళందరూ మమ్మల్ని హీనంగా చూశారు. మమ్మల్ని గురించి నీచంగా మాట్లాడారు, ఎకసెక్యం చేశారు. కానీ వాళ్ళందరిలో మారని వ్యక్తివి నువ్వు ఒక్కడవే. నువ్వు ఇదివరకటి కంటే మమ్మల్ని ఆత్మీయంగా చూస్తున్నావు, మాకు అండగా నిలబడ్డావు. విమి, నువ్వెంత మంచిదానివి. మీ ఇబ్బందులకంతటికీ నేనే కారణం అన్న సంగతి మర్చిపోయావు. నన్ను తప్పుపట్టలేదు, అసహించుకోవడం లేదు. ఒక్కోసారి నీకు చేతులెత్తి నమస్కరించాలి అనిపిస్తుంది. అంత మాట అనుకు బావా. నాన్న చేసిన ఈ ఘోరాల నుండి ఈ రకంగా నీ రూపంలో దేవుడు తప్పించాడు అని అనుకుంటున్నాను. లేకపోతే ఆయన ఇంకెన్ని దుర్మార్గాలు చేసేవారు. ఈ జీవితం మనకు దేవుడు ప్రసాదించింది ఎదుటివారికి చెడు చేయమని కాదుగా, చేతనైనంత మంచి చేయమని. స్వార్థంలో డబ్బుకి ప్రలోభపడిన మనుషులందరూ ఈ మాట మర్చిపోతారు. డబ్బు ఒక నిషా లాంటిది బావా. ఆ నిషా తలకెక్కిన మనిషికి ఇంకేదీ కనిపించదు, వినిపించదు. ఒక రకమైన పిచ్చివాళ్ళైపోతారు. ఆ డబ్బు వాళ్ళని విడిచి వెళ్ళిన తర్వాత కానీ వాళ్ళకి ఆ నిషా తగ్గదు. విమల దిండు కింద నుండి ఉత్తరం ఒకటి తీసి ఇచ్చింది. నాన్న జైలు నుండి ఉత్తరం రాశాడు చూడు, ఆయన ఎంత పశ్చాత్తాపడుతున్నాడో. ఇప్పుడు అనుకునే ఏం ప్రయోజనం? ఆయన పోగొట్టుకున్న జీవితం తిరిగి రాదుగా. సుధీర్ ఆ ఉత్తరం చదివాడు. నీటూర్పు విడుస్తూ విమలకు తిరిగి ఇచ్చాడు. ఇదిగో సీను, ఇలా చీవిడి ముక్కుతో స్కూలుకు రావద్దు అని ఎన్నిసార్లు చెప్పాను? ఆ తలేమిటి పిచ్చుకు గూడులా? ఇంటికి వెళ్ళి తలదొవ్వించుకుని మళ్ళీ స్కూలుకు రా. స్వప్న సీను పలక ఇచ్చేస్తూ అంది. సీను సిగ్గుపడినట్టు పలక తీసుకుని వెళ్ళిపోయాడు. స్వప్న మిగతా పిల్లలకు పాఠం చెబుతుంది. 10 నిమిషాల తర్వాత సీను మళ్ళీ వచ్చాడు. వాడి తల నున్నగా దువ్వి ఉంది, ముక్కు శుభ్రంగా ఉంది. గుమ్మం దగ్గర పలక పట్టుకుని మొహమాటంగా నిలబడిన సీనుని చూసి స్వప్న రా అని పిలిచింది. సీను వచ్చి తన స్థానంలో కూర్చున్నాడు. మొదటి వరుసలో సుమారు 4 సంవత్సరాల ముద్దులు మూటగట్టే బాబు కూర్చునున్నాడు. అఆలు దిద్దుతున్నాడు. మధ్య మధ్యలో జేబుల నుండి చాక్లెట్లు తీసి తింటున్నాడు. ఇది చూసిన స్వప్న, సుధీ ఏమిటి తింటున్నావు అని గద్దించింది. కుర్రాడు తలెత్తి చూశాడు. ఏం లేదన్నట్లు తలాడించాడు. నిజం చెప్పు, ఏది, చెయ్యి చూపించు, దగ్గరకొచ్చి అడిగింది. సుధీ చెయ్యి చూపించాడు. అందులో చాక్లెట్ ఉంది. ఎక్కడికిది నీకు అని అడిగింది. నాగమ్మ తెచ్చింది, క్లాస్లో తినకూడదు అని నేను చెప్పానా లేదా? చాక్లెట్లు తీసుకువెళ్ళి డ్రాయర్లో పడేసింది. సుధీ ఏడుపు లంకించుకున్నాడు. షూ, ఏడవకు, ఏడ్చేవంటే కొడతాను. సుధీ అస్సలు భయపడలేదు. కాళ్ళు బాదుకుంటూ ఏడవసాగాడు. కచ్చగా పక్కనున్న అబ్బాయి జుట్టు పీకాడు. ఇంకో అమ్మాయిని కాళ్లతో తన్నాడు. ఆ పిల్లలిద్దరూ ఏడుపు లంకించుకున్నారు. వాళ్ళను కొడతావా? అలా కొట్టడం తప్పని ఎన్నిసార్లు చెప్పాను? అల్లరి చేయకూడదని చెప్పానా? ఒక్కటి చరిచింది. సుధీ గట్టిగా ఏడవసాగాడు. స్వప్న అతన్ని ఊరుకోబెట్టలేకపోయింది. మరుక్షణంలో వాడి రెక్క పట్టుకుని బయటకు లాకెళ్ళి వదిలొచ్చింది. ఏడుస్తున్న పిల్లల్ని సముదాయించి పలకలు చేతికిచ్చింది. మళ్ళీ ఆవు ఈలా అంటూ పాఠం చదివించసాగింది. పావుగంట తరువాత నాగమ్మ సుధీని చంకన వేసుకుని వచ్చింది. ఏమమ్మా, పిల్లాన్ని ఎందుకు కొట్టావట? స్వప్నకి నాగమ్మని చూడగానే కోపం వచ్చింది. తమాయించుకుంటూ, అక్క, నీ గారాబంతా వాడు పూర్తిగా చెడిపోతున్నాడు. చెప్పిన మాట అస్సలు వినడం లేదు. వాడిని ఎత్తుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను?
సుధీ చంకదిగు మందలించింది. సుధీ నాగమ్మ మెడ చుట్టూ చేతులు వేసి దిగను అన్నట్టు చూస్తూ కూర్చున్నాడు. స్వప్న ఒక్కటి వేస్తాను అన్నట్టు చెయ్యి ఎడుతుంటే నాగమ్మ ఆ చెయ్యి దించుతూ, ఉసోస్ ఆపు, ఇదిగో బుజ్జమ్మ, నువ్వు వీళ్ళందరికీ టీచరువి కానీ వీడికి అమ్మవి, ఆ సంగతి మర్చిపోకు. పిల్లాడు ఏడుస్తూ వచ్చి అమ్మ కొట్టింది అంటే నా ప్రాణం తరుక్కుపోయింది. నీ క్రమశిక్షణ కాదు కానీ వాడి ప్రాణాలు తీస్తావేంటి? సుధీ జేబులో నుండి మరమరాలు తీసి బొక్కసాగాడు. నువ్వు నన్నేం చేయలేవు అంటూ స్వప్న వైపు చూశాడు. స్వప్న నిస్సహాయంగా చూసింది. పిల్లాడు కదా అని కాస్త కూడా ప్రేమ చూపించవు. ఊళ్ళో వాళ్ళందరి పిల్లల్ని చూసినట్టే వాణ్ణి కూడా చూస్తావు. నిన్న అసలు ఈ స్కూల్ పెట్టరీయటం నాదే తప్పైపోయింది. పంతులమ్మైపోయి వాడి ప్రాణం నా ప్రాణం ఇద్దరివి తింటున్నావు. వాడేమన్నా తెలివి తక్కువవాడా? కాస్త అల్లరి చేస్తాడు అన్న మాటే కానీ ఎంత తెలియగలవాడు? నువ్వే చూసావుగా, అక్షరాలు ఇట్టే నేర్చుకున్నాడు. అక్క, నీకు పుణ్యం ఉంటుంది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, దండం పెట్టింది. వెళ్తానులేమ్మా, వెళ్లకుండా ఉంటాను. దిగరా నాన్న, చదువుకో, లేకపోతే మీ అమ్మకి కోపం వస్తుంది. సుధీ దిగలేదు. నేను దిగను అన్నాడు మొండిగా. పోన్లే, వీడికి ఇవాటికి సెలవిచ్చేయి అంటూ నాగమ్మ వాడిని ఎత్తుకుని వెళ్ళిపోయింది. స్వప్న పిల్లలకు మళ్ళీ చదువు చెప్పడం ప్రారంభించింది. వాళ్ళ చేత ఊ ఎలా ఉడుతా అని చదివిస్తున్న స్వప్న అటు ఇటు తిరుగుతూ కిటికీలో నుండి చూస్తుంది. దూరంగా నాగమ్మ బావి దగ్గర బట్టలు ఉతుకుతుంది. బాబు ఆవిడతో పాటు బట్టలు ఉతుకుతున్నాడు. ఆవిడ మీద పడి అల్లరి చేస్తున్నాడు. నీళ్ల బకెట్లో మట్టి తెచ్చి వేశాడు. నాగమ్మ ఓపికగా ఆ నీళ్లు పారబోసి మళ్ళీ బావిలోంచి తోడుకుంటుంది. స్వప్నకి బాధగా ఉంది. నాగమ్మకు తెలియదు, చెబితే వినదు. బాబు అంటే నాగమ్మకు ప్రాణం. ఇంట్లో బయట ఎవ్వరూ వాడిని ఏమీ అనడానికి వీలు లేదు. నాగమ్మ వాళ్లను చంపేసినంత పనిచేస్తుంది. నాగమ్మ నోటికి భయపడిన అందరూ బాబు చేసే అల్లరిని కిమ్మనకుండా భరిస్తారు. ఒక్కోసారి బాబు చేసే అల్లరి చూస్తుంటే స్వప్నకి ఏడుపు వస్తుంది. వాడి మీద ఎన్ని ఆశలు పెట్టుకుందో. వాడికి సుధా మనోహర్ అని పేరు పెట్టింది. వాడిని ఎంత అపురూపంగా పెంచాలి అని తాపత్రయపడుతుందో. అందుకు విరుద్ధంగా పెరుగుతున్నాడు. ఉండడానికి 4 ఏళ్ల వయసు అయిన సిసింద్రి ఒకటే కబుర్లు. వాడి కబుర్లు పై పైకి ఎంత నవ్వొస్తుందో అల్లరికి అంత కోపం వస్తుంది. నాగమ్మ అండ చూసుకుని అందరినీ ఏడిపిస్తాడు, తిడతాడు, కొడతాడు. బాబు నోటి వెంట బూతులు విన్న స్వప్న చెవులు మూసుకునేది. వాడిని చావబాదేది. ఫలితం, బాబుకి బుద్ధి రాకపోగా నాగమ్మతో పోట్లాట వచ్చేది. అసలు నువ్వు తల్లివేనా? వాడిని అట్లా చావుతో బాధావేంటి? ఇదిగో అమ్మాయి, నువ్వు వాడిని అలా కొడుతుంటే నేను అస్సలు చూడలేను. నీకంత ఇష్టం లేకపోతే నా కళ్ళెదుటి నుంచి వాడిని తీసుకుని వెళ్ళిపో, వెళ్ళి చావబాదుకో అనేది. బాబుది చిన్న వయసైనా నాగమ్మ మూలంగా తనను ఎవరూ ఏమీ అనలేరు అని తెలుసు. కాస్త ఎవరైనా కసిరితే గొల్లు నేడుస్తాడు. స్కూల్ అయిపోయింది. రాజమ్మ గంట మోగించింది. పిల్లలు బిలబిల్లాడుతూ పలకలు పట్టుకుని వెళ్ళిపోయారు. స్వప్న డ్రాయర్ దగ్గర ఇంకా అలాగే కూర్చుండిపోయింది. స్వప్న గుండెల నిండా దిగులు పేరుకోసాగింది. బాబు పెద్దవాడవుతున్నాడు. వాడు సరైన క్రమశిక్షణలో పెరగాలి. మొలకగా ఉన్నప్పుడు వంగకపోతే మానుగా మారిన తర్వాత అస్సలు వంగడు. ఏం చేయటం? ఈ ఊర్లో ఉంటే బాబు నాగమ్మ గారాబంతో ఎందుకు పనికిరాకుండా అవడం ఖాయం. బాబు పుట్టిన తరువాత వాడు పెరుగుతుంటే స్వప్న వాడి భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కనసాగింది. కానీ స్వప్న కలలు కళ్ళలుగానే మారే ప్రమాదం ఎదురవుతుంది. మొదట నాగమ్మ పిల్లలకు చదువు చెప్పే స్వప్న నాగమ్మ ప్రోద్బలం మీద ఇరుగు పొరుగు పిల్లలకు చెప్పసాగింది. మొదట వేప చెట్టు నీడలో చేప మీద కూర్చుని చదువుకునేవారు. పిల్లలు నానాటికి పెరగడంతో నాగమ్మ తన ఇంటికి పక్కనున్న జాగాలో చిన్న పాక వేయించి ఇచ్చింది. దాన్ని ఈ మధ్యనే ఇటుకల గోడలు కట్టి పెంకు వేసి తలుపులు పెట్టారు. స్వప్న పిల్లలకి ఆటలు పాటలు నేర్పుతుంది, చదువు నేర్పుతుంది. స్వప్న దగ్గర చదువుకు వచ్చిన పిల్లలకి చదువు ఆటలు పాటలే కాదు, క్రమశిక్షణతో మంచి ప్రవర్తన వస్తుంది. నానాటికి స్కూలు పెరగసాగింది. స్వప్నకి ఆ స్కూలుని పిల్లల్ని చూస్తుంటే తృప్తిగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి టీచర్ ట్రైనింగ్కి వెళ్దామా అనిపిస్తుంది. కానీ బాబును వదిలి ఉండాలి, అందువల్ల ఆ ప్రయత్నం విరమించుకుంది. స్వప్నకి చాలా విచారంగా అనిపిస్తుంది. ఊరిలో పిల్లలందరినీ తను బాగుపరుస్తుంది, చదువు మీద ఆసక్తి కలిగేలా చేస్తుంది. స్వప్న అంటే ఆ పిల్లలందరికీ ఎనలేని భయభక్తులు. టీచర్ టీచర్ అంటూ ఎంతో అభిమానంగా మన్ననగా ఉంటారు. కానీ బాబును మాత్రం స్వప్న పెంచలేకపోతుంది, తను అనుకున్న పద్ధతిగా పెంచలేకపోతుంది. వాడు స్వప్న కొడుకుగా కంటే నాగమ్మ కొడుకుగా ఎక్కువ పెరుగుతున్నాడు. నాగమ్మతోనే ఉంటాడు. దూడలంటే ఇష్టం, వద్దంటున్నా వినకుండా ఏడ్చి పొలం వెళ్తాడు. అంతా నాగమ్మ మొరట పద్ధతులే. కింద పడుకుంటాడు, అన్నం కూడా నాగమ్మలాగే తింటాడు.
ఒకసారి బాబు ఇంటికి వచ్చిన ఆచార్య గారి మీద ఉమ్మేశాడు. స్వప్న ఈడ్చి కొట్టింది. రెక్క పట్టుకుని లాకెళ్ళి గదిలోకి తోసి గడియ పెట్టింది. ఇంకెప్పుడు చేయను అనే వరకు అన్నం పెట్టను అంది. కానీ ఏం లాభం? స్వప్న అటు స్కూలుకు వెళ్ళిందో లేదో నాగమ్మ తలుపు తీసి వాడికి అన్నం పెట్టింది. స్వప్న స్కూల్ నుండి వచ్చేసరికి వాడు నాగమ్మ దగ్గర పడుకుని కబుర్లు చెప్తున్నాడు. ఆ క్షణంలో మాత్రం స్వప్న ఆవేశం పట్టలేక నాగమ్మతో పోట్లాడింది. నువ్వు పిల్లాడిని చెడగొట్టేస్తున్నావు, వాడిని చూసుకుని నేను బతుకుతున్నాను, వాడిలా తయారైతే నేను ఎందులో అన్న దూకి చావాలి అంటూ ఏడ్చేసింది. నాగమ్మ తెల్లబోయింది. స్వప్న 2 రోజులు అన్నం తినలేదు. నాగమ్మ బెంబేలు పడిపోయింది. చంపలేసుకుంటూ, ఇదిగో బుజ్జమ్మ, నా వల్ల తప్పైంది సరేనా? ఏదో చిన్నపిల్లాడు తెలియక చేస్తున్నాడు, పెద్దయితే వాడే మారతాడు అనుకున్నాను, కానీ నువ్వింత బాధపడతావు అని అనుకోలేదు. వాడిని పెంచడానికి నేనెవరినమ్మా, నీ కొడుకు నీ ఇష్టం, నేను వాడిని ఇక దగ్గరకు రానీను సరేనా అంది. అన్నట్టుగానే నాగమ్మ బాబుని దగ్గరకు రానేయటం లేదు. కానీ బాబే నాగమ్మను వదలటం లేదు. తను అన్నం తింటూ తనకి రోజుల్లో ముద్దలు పెట్టలేదని మీదపడి కొట్టాడు. కిందపడి ఏడ్చాడు. గిన్నెలు తన్నాడు. నువ్వేమో ఇట్ట, మీ అమ్మేమో అట్ట, మధ్యలో నా ప్రాణానికి వచ్చింది గందా, నాగమ్మ విసుక్కుంది. 4 రోజులు కూడా నాగమ్మ బింకంగా ఉండలేకపోయింది. స్వప్న చూడకుండా వాడిని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకునేది, వాడికి కావాల్సినవి ఇచ్చేది. బాబుకి కూడా ఇది అర్థమైంది. తల్లి కనిపిస్తే చాలు నాగమ్మతో మాట్లాడినట్టు ఊరుకునేవాడు. ఒకసారి స్వప్న ఇంటికి వచ్చేసరికి నాగమ్మ వాడిని ఒడిలో కూర్చోబెట్టుకుని తలదువ్వుతుంది. స్వప్నను చూడగానే వాడిని వదిలేసి తప్పు చేసిన దానిలా తలదించుకుంది. స్వప్న నవ్వింది. అక్క, బాబుని నువ్వు దగ్గరకు తీయొద్దు అని నేను అనలేదు. వాడికి బొత్తిగా భయభక్తులు లేకుండా పోతున్నాయి, క్రమశిక్షణ నేర్పించమంటున్నాను, వాడు తప్పు చేస్తుంటే నువ్వు మందలిస్తే చాలు అంది. నాగమ్మ సంతోషపడింది. బాబును కేకలు వేయడం ఆవిడ వల్ల కాదు అని స్వప్నకు తెలిసిపోయింది. ఒక్కోసారి పిచ్చి వేధవల మట్టిలో గంతులేస్తూ నాగమ్మ వెనుక తిరుగుతూ అల్లరి చేస్తున్న బాబుని చూస్తుంటే స్వప్నకి బాధ కలిగేది. ఎలా పెరగాల్సిన పిల్లాడు, ఎలా పెరుగుతున్నాడు అంటూ దుఃఖం వచ్చేది. సుధీర్ గుర్తుకొచ్చేవాడు. పిల్లలంటే అతనికి ఎంత ఇష్టం, తన రక్తమైన బాబు ఇలా పెరుగుతున్నాడు అంటే అతను సహిస్తాడా? స్వప్న బాబుకి సుధా మనోహర్ అని పేరు పెట్టుకుంది. సుధీ అని పిలుస్తుంది. సుధీర్ని అతని తల్లి అలాగే పిలుస్తుంది. బాబుని జాగ్రత్తగా పెంచి పెద్ద చేయాలి. వాడు బుద్ధివంతుడై బాగా చదువుకుని తండ్రికి వంశానికి గౌరవం తీసుకురావాలి. తను వాడిని క్రమశిక్షణలో మంచి ప్రవర్తన కలిగేటట్టుగా పెంచి పెద్ద చేయాలి. ఇదే స్వప్న జీవితాదర్శం. స్వప్న తను ఆశించిన దానికి విరుద్ధంగా బాబు పెరుగుతూ ఉండడంతో ఏం చేయాలో తోచినట్టుగా విమూఢురాలుగా అవుతుంది. ఒక్కోసారి తీసుకెళ్లి హాస్టల్లో పెడదామా అనిపిస్తుంది. మరీ ఇంత చిన్న వయసులో అంత దూరంగా ఉంచడం ఇష్టం లేదు. స్వప్న టేబుల్ మీదకి వంగి 2 చేతుల్లోకి తలదించుకుంది. ఇంతలో రాజమ్మ వచ్చింది. ఏంటి బిడ్డ అట్ట కూర్చున్నావు అంది. ఏం లేదవ్వా అంది కళ్ళు తుడుచుకుని తలెత్తుతూ. తలుపులేద్దాంలే. స్వప్న డ్రాయర్ తాళం వేసి లేచింది. స్కూలు పెట్టడంతో రాజమ్మకు కూడా పని దొరికింది. స్కూల్ ఊడుస్తుంది, నీళ్లు తెచ్చిపెడుతుంది, గంట వాయిస్తుంది. స్వప్నని చూస్తూ, నా తల్లే, నీ మూలంగా నాకు 4 రూపాయలు వస్తున్నాయి. నా మొగుడు కొడుకు ఉన్నప్పుడు కూడా నేను ఎంత సుఖపడలేదు, మెటుకలు విరుస్తూ అనేది. ఆ విధంగా స్వప్న మూలంగా అందరికీ ఆనందం లభిస్తున్న స్వప్న జీవితం మాత్రం చీకటిగానే ఉంది. స్వప్న స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి నాగమ్మ వేప చెట్టు గట్టు మీద ఒడిలో బాబును పెట్టుకుని కూర్చునుంది. ఆమెకెదురుగా నులక మంచం మీద ఆ ఊరి ఆచార్యులు గారు కూర్చునున్నారు. నాగమ్మ అంటుంది, ఇదిగో ఆచార్యులు గారు, మీరు రోజు లేచినప్పటి నుంచి దేవుడి ముందే గడుపుతారు గందా, ఆ కుటుంబానికి పాపభీతి లేకపోతే మీరైనా చెప్పాలి. ఆయన సంగతి ఊళ్ళో ఎవరికి తెలియదు? బామ్మరు చచ్చిపోతే ఆ శవం చేతి వేలిముద్రలు వేయించుకుని ఆస్తి కాజేసిన పెద్ద మనిషి. నా స్కూల్ పెట్టిన జాగా ఆయందా? ఎవడండి చెప్పిన పెద్ద మనిషి? నాకెదురుగా రామనండి, ఈడ్చి లెంపకాయ కొడతాను. ఆ స్థలం మాది, మా అమ్మమ్మ ఎప్పుడూ చెప్పేది, ఆవిడ తాతదట. అసలు అక్కడ ఇల్లు వేసుకోవాలి అని అనుకున్నారట. చదువురాని పిచ్చివాళ్ళం కాబట్టి కాగితాలు కరామతులు మాకు లేవు. అంత మాత్రాన ఆ స్థలం నాది అంటున్నాడా పెద్ద మనిషి? ఇదిగో నాగమ్మ తలుచుకుందంటే ఈ ఊర్లో ఎవడూ ఆగలేడు. మర్యాదగా చెబుతున్నాను, నా స్కూల్ జోలికి వచ్చాడా సచ్చాడన్నమాటే. నాగమ్మ రౌద్రాకారం చూసిన కరణం గారు భయపడ్డాడు. ఏమో నాగమ్మ, ఆయన చెప్పమన్న కబురు చెప్పాను, మధ్యలో నాదే ఉంది చెప్పు. అట్ట గోడ మీద పిల్లలా తప్పుకోకండి మరి, ఆడు వెధవేషాలు వేస్తుంటే మందలించాల్సిన బాధ్యత మీకు లేదా అంటున్నాను. అసలు డైరీ ఫారంకి పాలు పోస్తూ 4 రాళ్ళు సంపాదిస్తున్నప్పటి నుంచి ఆడికి మా మీద మంటగా ఉంది. ఏ రకంగా మమ్మల్ని బజార్లోకి ఈడుద్దామా అని చూస్తున్నాడు. స్కూలు పెట్టడం, దానికి తోడు ఊళ్ళో చిన్న చితక పిల్లలందరూ మా బుజ్జమ్మ పుణ్యమాని చదువుకోవటం ఆడికి కళ్ళు మండిపోతున్నాయి.
అంతకుముందు ఆయన పిల్లలేగా చదువుకున్నాళ్ళు. ఆయన చేలో పనికిపోని మాలాళ్ల పిల్లలు కూడా ఈ స్కూల్లో చదువుతున్నారని మంట. పనులు ఎందుకు చెయ్యరయ్యా, రోజులు మారాయి. ఇదివరకటి కంటే మా అత్త కాలంలో అరే ఒరే అనేవాళ్ళం, ఇప్పుడు నా కాలంలో నాయన తండ్రి అనాల్సి వస్తుంది, అంతే తేడా. కాలమానం పరిస్థితులను బట్టి మారాలి. ఎప్పుడు మనదే పెత్తనం అంటే ఎట్టా, వాడి పొలంలో పనిచేసిన పాలేరు నా పొలంలో పనిచేస్తున్నాడని మండిపోతున్నాడు. ఇవన్నీ తీర్చుకోవడానికి ఇంకేమీ సాగు దొరకలేదు, ఈ జాగా మీద పడ్డాడు. అది మాది, ఆడు నన్నేం చేయలేడు, ఊరి అండంతా నాకే ఉంది. అయినా నన్నేం చేయలేడని చెప్పండి, నా జోలికి వచ్చాడంటే చచ్చాడన్నమాటే. ఎవరు పెద్దమ్మా? సుధి నాగమ్మ గడ్డం పట్టుకుంటూ అడిగాడు. ఉన్నాడులే ఒక్కోతి అంది నాగమ్మ. ఆచార్యులు గారు లేచారు. సరే వస్తా నాగమ్మ, ఆయన చెప్పమంది చెప్పాను, నువ్వు ఏది చెప్పమంటే మళ్ళీ ఆయనకు ఆ మాటే చెబుతాను. మధ్యవర్తిని నాదే ఉంది. అదిగో మళ్ళీ ఆ మాటే అనొద్దంటాను, నువ్వు ఊరికి పెద్ద మనిషివయ్యా, న్యాయం ఎటుంటే అటు చెప్పాలి. మధ్యవర్తినంటే మధ్యవర్తి అంది. సరే సరే అట్టాగే, ఆ ఆడాడు జోలికి పోకు అంటూ రెండు కేకలేస్తాను సరేనా? అట్ట అన్నావు బాగుంది. రే ఎవర్రా అక్కడ, నాగమ్మ అరిచింది. పాలేరు పరిగెత్తుకొచ్చాడు. దొడ్లో చెట్టుకి లేత వంకాయలున్నాయి, ఆచార్యులు గారికి ఇవ్వు, ఆయనకి చాలా ఇష్టం అంది. నౌకరు పరిగెత్తాడు. ఆచార్యులు గారు వంకాయలు ఉత్తరయం కొంగులో మూట కట్టుకుని బయలుదేరారు. ఏంటి నాగు, ఏంటి గోలా, మళ్ళీ ఏమైంది అంది రాజమ్మ. ఏముంది, కుటుంబం గడి దుర్బుద్ధి, ఊళ్ళో ఎక్కడెక్కడ అండలేని ఆడవాళ్ళ ఆస్తులు ఉంటాయా, అవి ఎట్ట కాజేద్దామా అని చూస్తూ ఉంటాడు. వాడి కన్ను బుజ్జమ్మ నడిపి ఈ స్కూల్ మీద పడింది, ఈ జాగా ఆడిదట. ఏమిటి, రాజమ్మ బొగ్గలు నొక్కుంది. అంతే మరి, కండగలవాడిదే బలం అని ఆడనుకుంటున్నాడు, నోరుగలవాడిదే రాజ్యం అని నేను నిరూపిస్తాను. మందపాలెం వెళ్ళి ఒక్క కేక పెట్టారంటే 100 మంది వస్తారని వాడికి తెలియదు, అధికార బలం ఉంది అని అనుకుంటున్నాడు. వెలగబెడుతున్నాడుగా మునసపగిరి, వాడికి అధికారం ఉంటే నాకు మనుషుల అండ ఉంది, నాకేం భయం. అప్పుడు గేదెలు పెసర చేనులో పడి మేసాయని కాళ్ళు ఎరగొట్టించావు, అది కేసు పెట్టాడు, కోర్టు వెంట తిరగలేక చచ్చాము, మళ్ళీ ఏ తగదానో నాకు, వాడితో ఎందుకే మనకి, చెడ్డవాళ్ళకి మంచివాళ్ళు కాస్తంత ఎడంగా ఉండిపోవడం మంచిది. చక్ ఊరుకో. ఆడి చేతిలో ఎంతమంది రౌడీలున్నారో తెలుసా? ఉండని, నాకేం భయమా, ఆ స్కూల్లో చదివే వాళ్ళంతా ఆ మందపాలెం వాళ్ళ పిల్లలేగా, నేను వాళ్ళనే కేకేసి చెప్తాను, వాళ్ళ ఇష్టం, నాకేంటి మధ్య అంది. ఆ రాత్రి అన్నాల దగ్గర కూడా అదే మాట వచ్చింది, కుటుంబరావు మంచివాడు కాదు, ఆడి జోలికి వెళ్ళడం మంచిది కాదు అంది రాజమ్మ. చక్ నువ్వు నోరు మూసుకో అంది నాగమ్మ. ఆ జాగా కాజేయడానికి ఆడు ఈ గొడవ మొదలుపెట్టాడు. నీకు మహా తెలుసు, నోరు మూసుకో, అట్టేసి నన్ను రెచ్చగొట్టకు అంది. ఉరుములు మెరుపులు మొదలయ్యాయి. బయట బాగా వాన పడుతుంది. స్వప్న పడుకుంది, పక్కలో బాప పడుకున్నాడు. స్వప్న సాయంత్రం నుండి నాగమ్మ రాజమ్మల మధ్య జరుగుతున్న వాగ్వివాదం వింటూనే ఉంది. ఈ స్కూల్ మూలంగా స్వప్నకి కాలక్షేపంగా చాలా నిశ్చింతగా కూడా ఉంది. స్వప్నకి ఈ స్కూల్ మీద చాలా ఆశలున్నాయి. దాని తరగతులు పెంచాలని, ఊరి పెద్దల సహకారంతో ఇంకా టీచర్స్ని రప్పించాలని ఎన్నెన్నో అనుకుంటుంది. ఈ తగాదా వింటుంటే భయం వేయసాగింది. అదేం కర్మం, జీవితంలో దేన్ని ప్రేమిస్తుంటే అది దూరం అవుతుంది. సుధీర్కి దూరమైంది. ఈ స్కూల్ కూడా లేకుండా ఉంటే జీవితం మళ్ళీ చీకటే. ఆ రాత్రి మొదలైన వానలు తగ్గలేదు, ముసురు వానలుగా మారాయి. భూమి అంతా నానినట్టుగా అతి చల్లగా మారిపోయింది. అంతటా తడి, బురద, వాసన. ఊరిలో కలరా మొదలైంది. ఒకళ్ళిద్దరు, ఇద్దరు ముగ్గురు చూస్తుండగానే ప్రాణాలు లేచిపోయాయి. చాలామందికి కలరా సోకుతుంది. రాజమ్మకి వాంతులు మొదలయ్యాయి. డాక్టర్ కోసం పరిగెత్తారు. చుట్టుపక్కల గ్రామాల్లో కూడా కలరా ముమ్మరంగా వ్యాపించింది. డాక్టరు దేవుడి కంటే అపురూపం అయిపోయాడు. రాజమ్మ పోయింది. ఊరిలో కలరా సోకిన వాళ్ళు, సోకని వాళ్ళు కూడా హడలిపోతున్నారు. ఊరి ఊరికి డాక్టర్ల బృందం దిగారు. చేయగలిగినంత చేస్తున్నారు. ఊరిలో దిగిన డాక్టర్లు దేవుని గుడి మండపంలో, స్వప్న పెట్టిన స్కూలులో మకం ఏర్పాటు చేసుకుని అందరికీ ఇంజెక్షన్లు ఇవ్వసాగారు. కలరా సోకని వాళ్ళు ముందు జాగ్రత్తగా ఇంజెక్షన్లు తీసుకోవడానికి క్యూలో నిలబడి వస్తున్నారు. అందరితో పాటు స్వప్న కూడా బాబుని ఎత్తుకుని నాగమ్మ పిల్లలతో నిలబడింది. క్యూ మెల్లగా కదులుతుంది. స్వప్న బాబుని ఎత్తుకుని ఇంజెక్షన్ కోసం లోపలికి వచ్చింది. డాక్టర్ గారు ఇంకో వ్యక్తికి ఇంజెక్షన్ ఇస్తున్నారు. అది పూర్తి చేసి నర్స్ అందించిన మరో ఇంజెక్షన్ అందుకుని ఇటు వచ్చిన ఆయన స్వప్నను చూసి కనుబొమ్మను ముడిచాడు. ఆ తర్వాత ఆయన కళ్ళు ఆశ్చర్యంగా చూశాయి. అలసటగా ఉన్న ఆయన ఉలికిపాటుతో తనను తాను నమ్మలేనట్టుగా చూశాడు.
స్వప్న, శివానందం సంభ్రమంగా ఆశ్చర్యంగా చూశాడు. నువ్వు బ్రతికే ఉన్నావా? నువ్వు బ్రతికున్నావా? స్వప్న ఆయనకు జవాబు చెప్పలేదు. కళ్ళు దించుకుని మౌనమూర్తిలా నిలబడిపోయింది. ఆయన స్వప్నని, స్వప్న చేతిలో ఉన్న ముద్దులు మూట కట్టే బాబుని ఒక క్షణం మార్చి చూశాడు. స్వప్న, ఈ బాబు నా. స్వప్న ఆగింది. సుధీర్ కొడుకు అంది. మై గాడ్! ఆయన పట్టలేని ఆనందంతో చేతిలో ఇంజెక్షన్ పక్కనున్న నర్సుకిచ్చి చేతులు చాచి బాబును తీసుకుని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. మై గాడ్! ఇంకా ఆశ్చర్యం నుండి తేరుకోలేనట్టుగా అన్నాడు. నువ్వు బ్రతికుండే సుధీర్కి దూరం అయ్యావా? ఇది తెలిస్తే సుధీర్ భరించగలడనుకుంటున్నావా? అందుకేగా డాక్టర్ తెలియకుండా జాగ్రత్త పడుతుంది. అసలు ఈ ఊరు ఎలా వచ్చావు? ఇంతలో నర్స్ వచ్చింది. డాక్టర్, ఒక పేషెంట్ పోయారట అంది. ఆయన చేతిలో బాబుని స్వప్నకి ఇచ్చేసి చప్పున అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నర్స్ స్వప్నకి బాబుకి ఇంజెక్షన్ ఇచ్చింది. ఆ రాత్రి డాక్టర్ గారు వచ్చిన పని అయిపోయింది. స్వప్న ఆయనకెదురుగా కూర్చుని ఉంది. వారిద్దరి మధ్య చాలాసేపటి నుంచి మాటలు జరుగుతున్నట్టుగా ఇద్దరు గంభీరంగా ఉన్నారు. బాబు స్వప్న ఒడిలో కూర్చుని ఉన్నాడు. పొద్దుట ఇచ్చిన ఇంజెక్షన్కి కొద్దిగా జ్వరం వచ్చింది. డాక్టర్ గారు చూసి పర్వాలేదని, ఉదయానికి తగ్గిపోతుందని చెప్పారు. ఆయన స్వప్న వివరాలు అడిగారు. స్వప్న అరమరికలు లేకుండా చెప్పింది. నేను చచ్చిపోయేదనే డాక్టర్, కానీ బాబు వైపు చూపించింది. వాడిని నాతో పాటు చంపలేకపోయాను అంది. ఆయన స్వప్నని మందలించారు. సుధీర్ మనసు నువ్వు అర్థం చేసుకోలేదు స్వప్న. సరిగా అర్థం చేసుకుని ఉంటే నువ్వు ఇలా అతనికి దూరంగా వచ్చేదానివి కానే కాదు అన్నారాయన. స్వప్న తల అడ్డంగా తిప్పింది. వద్దు డాక్టర్, వద్దు. నన్నేమీ అనకండి. నేను ఏది కోరుకున్నానో అదే జరిగింది. ఆ తల్లి కొడుకుల మధ్య నేను అడ్డయ్యాను. నేను దూరం అయితే వారి మధ్య ఉన్న దూరం తరిగిపోతుంది అని ఆశపడ్డాను. నా ఆశ నెరవేరింది. నేను దూరంగా ఉన్నా పర్వాలేదు. నాకు ఎంత బాధ అనిపించినా ఆ తృప్తి ఒక్కటే నన్ను సేద తీరుస్తుంది. నేను మంచి పనే చేశాను. చూడండి, సరిగ్గా నేను అనుకున్నది కాలేదా? ఆయన తల్లితో రాజీ పడ్డారా లేదా? నేను అసలు ఆయన్ను పెళ్లి చేసుకోవడమే తప్పు. కేవలం మా మామయ్య మూలంగా జాలితో ఆయన నాకు ఆసరా ఇద్దామని ఆరాటపడ్డారు. అది ఆయన మెడకి మోయరాని గుదిబండ అయింది. ఆ గుదిబండని నేను వదిలించాను అంతే. పిచ్చి స్వప్న, ఆయన జాలిగా చూశాడు. సుధీర్ పేరు చెప్పగానే స్వప్న ముఖం ఎంత ఉత్తేజం పొందుతుందో ఆయన ఇందాకటి నుంచి గమనిస్తూనే ఉన్నారు. స్వప్న శారీరకంగా అతని నుండి కోరి దూరంగా వచ్చేసింది నిజమే, కానీ స్వప్న సుధీర్ని మర్చిపోలేదు. ఇప్పటికైనా నాతో వచ్చేయి అన్నారాయన. స్వప్న అడ్డంగా తలతిప్పింది. రాను, రాలేను అంది. ఎందుకని? జీవితంలో నా కంఠంలో ప్రాణం ఉండగా, నా ఒంటి మీద తెలివి ఉండగా ఆయనకు ఎదురుగా నేను రాలేను, రాను. ఆయన నిస్సహాయంగా చూశారు. ఆయనకు కోపం కూడా వచ్చింది. సరే, నీ ఇష్టం. నేను రేపు వెళ్ళగానే చెబితే అతనే నీ దగ్గరకు వస్తాడు స్వప్న. ఆయన బాబు వైపు చూస్తూ అన్నారు. నువ్వు దూరంగా ఉన్నా వీడిని దూరంగా ఉంచే హక్కు నీకు లేదు. కనీసం బాబు కోసమైనా సుధీర్కి నువ్వు దగ్గరగా రావాలి. నేను బాబును చూస్తూనే ఉన్నాను. వాడి మాటలు, ప్రవర్తన సరిగ్గా లేనేలేవు. తన కొడుకు ఇలాంటి వాతావరణంలో పెరగడం అనేది సుధీర్ భరించగలడా? నువ్వు ఆ విషయంలో అయినా ఆలోచించి నీ పట్టుదల వదులుకోవాలి. పెద్దవాడిని, నాకు తోచిన సలహా చెప్పాను. ఆ పైన నీ ఇష్టం. స్వప్న ఆయనకు రెండు చేతులు జోడిస్తూ, డాక్టర్, నాకు మీరు వాగ్దానం చేయండి అంది. ఏమిటది? నేను బ్రతికున్నట్లుగా సుధీర్కి పొరపాటుగా కూడా తెలియనీయకండి. ఎందుకు తెలియనీయకూడదంటావు? నిన్ను చూసిన తర్వాత అతనికి చెప్పడం నా బాధ్యత కాదా? అవును డాక్టర్, నేను కాదనటం లేదు. కానీ ఆ మీ బాధ్యత ఎప్పుడు? మేమేదైనా పోట్లాటలతో కానీ అబద్ధాలతో కానీ విడిపోయినప్పుడు. ఇప్పుడు అలా కాదే. నేను ఒక ప్రయోజనం ఆశించి అతని నుండి దూరంగా వచ్చేశాను. నేను అనుకున్న లక్ష్యంలో సగం నెరవేరింది. మిగతా సగం కూడా తప్పకుండా నెరవేరుతుంది అనే నమ్మకం నాకుంది. స్వప్న బిగబట్టిన కన్నీళ్లతో అంది. ఏమిటమ్మా ఆ లక్ష్యం? ఆయన తల్లికి దగ్గరవ్వడం, ఇంకో ఐదింటి అమ్మాయిని చేసుకుని గౌరవంగా బ్రతకడం. ఆయన తల్లికి చేరువయ్యారు. కొద్ది రోజులుంటే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. దయుంచి నా ఈ లక్ష్యం మీరు విచ్చిత్తి చేయకండి. సుధీర్ ఇక్కడికి వస్తే అతనికి నా శవమే కనిపిస్తుంది. ఆయన స్వప్న ముఖంలో పట్టుదల, కళ్ళల్లో మనోధైర్యం చూసి విచలితుడయ్యాడు. నిజమే, ఆ మాటల్లో ఏమాత్రం సందేహం లేదు. అన్నంత పని చేస్తుంది అనిపించింది ఆయనకి. ఆయన మాట్లాడలేకపోయారు. స్వప్న చిన్న కంఠంతో అంది,
క్షమించండి, మీరు నన్ను ఎంతో అభిమానంగా చూస్తారు. నేను ఎక్కువ మాట్లాడనేమో తెలియదు. మీ మాటను కాదనాలి అని కానీ కించపరచాలి అని కానీ నా ఉద్దేశం కానే కాదు. ఎంతకాలం ఇలా ఉంటావమ్మా? అడిగారు ఆయన. ఎంతకాలమైనా ఉండగలను. నాకిప్పుడు ఇదొక ధ్యేయం ఉంది, బాబును చూపిస్తూ అంది. వీడి కోసం నేను ఎన్ని సంవత్సరాలైనా ఎంత కష్టమైనా బ్రతకగలను. అసలు బ్రతికే శక్తి వీడి మూలంగానే నాకు లభించింది. ఆయన స్వప్ననే చూస్తున్నారు. ఈ స్వప్న తనకు తెలిసిన స్వప్న కాదు. ఆ స్వప్న ముగ్ధరాలు, మొహమాటస్తురాలు. జీవితం అంటే సరిగ్గా తెలియదు, బెదురుగా ఉండేది. ఈ స్వప్న జీవితం అంటే బాగా అనుభవం పొందిన వ్యక్తిలా ఉంది. తను ఏం చేస్తుందో, ఎందుకు చేస్తుందో ఈ స్వప్నకి దృఢంగా తెలుసు. ఆమె నిశ్చయం నుండి ఎవరూ వెనక్కి తిప్పలేరు. ఆయన నిట్టూరుస్తూ లేస్తూ, ఓకే, నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది, సరేనా అన్నారు. థ్యాంక్ యూ డాక్టర్ అంది స్వప్న. స్వప్న బాబునెత్తుకుని డాక్టర్ గారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. ఆ రాత్రి స్వప్న నిద్రపోతున్న బాబుని ఒడిలో పెట్టుకుని కూర్చుంది. నేను సరైన పనే చేశాను, సరైన పనే చేశాను అని అనుకోసాగింది. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. మన ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ.